మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా నాయకులందరి పేర్లు చెప్తే మీడియా మిత్రులకు చాలా సమయం పడుతుంది కాబట్టి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, ధన్యవాదాలు. మిత్రులారా, అయ్యా సోదర, ఒక్క నిమిషం జర్ర, నన్ను మాట్లాడు, నేనైనాక నువ్వు మాట్లాడు. మీడియా మిత్రులకు, ఇవాళ సిద్దిపేట కోర్టుకు హాజరైనమంటే ఇది మా సొంత కేసు, మా భూతగాదాలు లేకపోతే కేసీఆర్ హరీష్తో మాకున్న లావాదేవీలో కాదు. రంగనాథ్ సాగర్లో పేదల భూములు, ప్రధానంగా దళితులై గిరిజనులై పేదవాళ్ళ ఎకరం అరెకరం ఉన్న భూములను తక్కువ ధరకు మేము ఇచ్చినంతనే మీరు తీసుకొని మీ భూములు వదిలి మీ ఊర్లు వదిలి పోవాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం అన్యాయంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ బాధితులు ముంపు బాధితులు వచ్చి ఆ పక్కన హరీష్ రావు గారి బంధువుల భూములు 400 ఎకరాలు కాపాడడానికి, మా భూములను 500,000 రూపాయలు ఇచ్చి గుంజుకోవడానికి మా మీద దాడి జరుగుతుంది. సిద్దిపేట ప్రజల కష్టాలలో మీరు అండగా నిలబడండి అని చెప్పి ఆనాటి మా నాయకత్వం, ఆ ముంపు బాధితులు నా దగ్గరకు వస్తే 2 సార్లు ఆ ముంపు బాధితుల దీక్షకు మద్దతు పలికి ఆనాడు ప్రకటన చేసిన, వారం రోజుల లోపల హరీష్ రావు గారు వచ్చి సమస్యకు పరిష్కరించి 500,000 కాదు, ఆనాడు రైతులు కోరుకున్నట్టుగా ఎకరాకు 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వకపోతే హరీష్ రావు గారి ఇల్లు ముట్టడే కాదు, హరీష్ రావు గారికి ఇంటికి దర్వాజలు కిటికీలు కూడా ఉండవు, అన్ని కూడా ఊడబెరక్కపోతామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఆ దెబ్బతో హరీష్ రావు దిగొచ్చి ఆ రైతులకు 10,75,000 రూపాయలకు ఎకరాకు నష్టపరిహారం కట్టించిండు, అయినా వాస్తవంగా రైతులకు సరిపోదు ఇవ్వాలి, ఆ భూములు 2 కోట్ల రూపాయలకు అమ్ముడు అవుతున్నాయి, సిద్దిపేట కానుకొనే ఉన్నాయి. ఆ రైతుల బాధ ఎవరూ తీరవలేంది, అయినా కూడా ఆ రైతులకు ఎంతో కొంత సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఆనాడు మీ సిద్దిపేట ప్రజల యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయినందుకే ఈనాడు అక్కసుతోని కేసీఆర్ హరీష్ రావు గారు కలిసి కేసులు పెడితే ఈరోజు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. కేసులు పెట్టిండు కదా, నేనేం బాధపడతలే, నేను గర్వపడుతున్నా, ఎందుకంటే పేద ప్రజల తరఫున నేను చేసిన పోరాటానికి గుర్తింపుగానే ఈరోజు ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ కేసులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరైనా ఇట్లాంటి 100 కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. కేసీఆర్ హరీష్ రావు గారి కుటుంబాల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నర్సన్న చెప్పినట్టుగా ఈ ప్రాంత రైతులకు కానీ, ఈ ప్రాంత విద్యార్థులకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడి మీ తరఫున పోరాటం చేయడానికి, గలం విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ప్రధానంగా పెద్దలు సుదీర్ఘ పోరాట అనుభవం ఉండి, పరిపాలన అనుభవం ఉండి, ప్రజా సమస్యలు తెలిసినోడు ఇవాళ పెద్దల సభకు పోటీ చేస్తున్నారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో పూర్వపు మెదక్ జిల్లా కూడా అందులో ఉంది. ఈ ప్రాంతంలో చదువుకున్న పట్టభద్రులందరూ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే పెద్దలు జీవన్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలి. ఇక్కడున్న ఓటర్లే కాదు, ఎక్కడెక్కడ ఓటర్లు ఉన్నారో తెలుసుకొని మెదక్ జిల్లా, పూర్వపు మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లు అందరినీ సమన్వయం చేసుకొని
మన బంధువులు కరీంనగర్, నిజామాబాద్, ఇతర ప్రాంతాలలో ఉన్న పట్టభద్రులు అందరిని కూడా వాళ్ళ ఓటర్ లిస్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారానో వ్యక్తిగతంగానో సంప్రదించి ఇవాళ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులను అన్యాయంగా టీఆర్ఎస్ లో కలుపుకొని విలీనం అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా శాసన మండలిలో చెయ్యాలని చెప్పి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను తిప్పికొట్టాలన్నా పేద ప్రజల గళం శాసన మండలిలో వినిపించాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారికి పట్టం కట్టాలి. అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని బ్రతికించాలి. పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలి. ఎన్నికలలో గెలవాలనుకోవడం తప్పు కాదు, ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ చట్టసభలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ విలీనమైందని రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీని కలిపేసుకున్నాని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఇవాళ జీవన్ రెడ్డి గారు గెలిస్తే జీవన్ రెడ్డి గారికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. జీవన్ రెడ్డి గారు చూడని పదవులు కాదు, ఎమ్మెల్యేగా చేసిండు, మంత్రిగా చేసిండు, పార్లమెంటు సభ్యుడిగా కేసీఆర్ మీదనే పోటీ చేసి కేసీఆర్ చావు తప్పి కన్ను లొట్టబోయింది అనుకునే పరిస్థితి కల్పించిన, పోరాటం చేసిన, నిబద్ధత కలిగిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇవాళ జీవన్ రెడ్డి గారి గెలుపు మనకు అవసరం ఉన్నది, పేద ప్రజలకు అవసరం ఉన్నది. చట్టసభలో కాంగ్రెస్ పార్టీ గళం వినిపించడానికి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి శాసన మండలిలో పేద ప్రజల గళం విప్పించడానికి కేసీఆర్ కు భజన చేసేటోళ్లే కాదు, కేసీఆర్ బాజా భజంత్రి వాయించేటోళ్ళు కూడా చట్టసభలో ఉండాలని చెప్పి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిత్రులందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక అవి పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలను ప్రధానంగా సిద్దిపేటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అల్లుడు ఆనిముత్యం, మామ స్వాతిముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ఒక సభలో, మా అల్లుడు హరీష్ ఆనిముత్యం అని. ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే? ఆనిముత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా? అంటే సెల్లం రూపాయి అయిపోయిందా హరీష్ రావు? హరీష్ రావుతో నీకేం పని లేదా? నీకు నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు, మీ మామ తక్కువడు కాదురా నాయన, మీ మామ తాస్పావు లాంటోడు, తాస్పావు తన పిల్లల్ని తానే తింటది, పెద్దోళ్ళని అడిగితే ఇస్తారు, ఇంటికి పోయినాక తాతను ముత్తాతను అడుగురి. తాస్పావు లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది. కేసీఆర్ కూడా తాస్పావు లాంటోడు, తన పరాలేదు, ఎవరినైనా గరుస్తాడు, తన పిల్లలనైనా తింటాడు, నీకున్నది ఎప్పుడో ఓ రోజు సావు అని చెప్పి హరీష్ రావుకి చెప్తే నమ్మలే. మా మామ మందినే కలుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు. దేశిని సినిమాలను ఓడిసినప్పుడు చెప్పిన, ఆలే నరేంద్రను ఓడిసినప్పుడు చెప్పిన, రవీంద్ర నాయకును ఓడిసినప్పుడు చెప్పిన, రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ లో చేసిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన, కేకే మహేందర్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సమరసింహారెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, శివరికి విజయశాంతిని బొందబెట్టినప్పుడు కూడా చెప్పిన, ఇక నెక్స్ట్ నీదే అని. ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన, హరీష్ రావు దుంకు ఆ బోట్లు ఉంటే మీ మావ నిన్ను చంపుడు ఖాయమని. కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే, నేను ఇంటోని ఆయన పనోళ్ళనే చంపుతాడు, ఇంటోళ్ళను బతకనిస్తాడని. ఇవాళ ఇంటోని కూడా వచ్చింది, ఇంకా దిక్కు తెలియని పరిస్థితులు హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ కు నమ్మినోని నట్టేట ముంచుడు అనేది వెన్నతో పెట్టిన విద్య. 2001 నుంచి 2018 వరకు మీరు ఒకసారి చరిత్ర చూడండి,
దేశిని చిన్నమల్లయ్య కావచ్చు, నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది. ఇవాళ చింతమడక మీ ప్రాంతంలో పుట్టినోడు గిట్ల అటోడు ఉన్నాడంటే మీకు కూడా అవమానం కలిగే పరిస్థితి ఉన్నది, కానీ నిజం మాత్రం మాట్లాడుకోక తప్పదు. ఈయన ఇంత ఎలగబెట్టినా అంటాడు, బంగారు తెలంగాణ చేసిన అంటాడు. చింతమడక మీ ఊరే కదా, ఓసారి ఊదం పారే ఎప్పుడైనా చింతమడక ఊరికి ఏం చేసిండో చూద్దాం. ఆయన కాబట్టి ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావుకు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు, నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బలం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా జల్లదు. సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు, ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు. ఇది హరీష్ రావుకు జరగాల్సిందే, ఎందుకంటే అంతమందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంతమందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుసు, పొడుసు మామ ఇంకా ఓడుసు అని కత్తి అందించినోడు, బర్సి అందించినోడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైతాడని ఎనకంగా ఓడిపించినోడు ఎనకంగా ఓడిచుడుతోనే పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో హరీష్ రావు నియాల్లో పేపర్లో చూసిన పార్లమెంటు వారిగా ఇన్ఛార్జ్లో నియమించింది. కేటీఆర్ బయలుదేరిన ఆయన సన్నాహక సమావేశాలు పెడతాడట పార్లమెంటు నియోజకవర్గాల వారిగా. ఆ సన్నాసి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ పోయి కరీంనగర్లో పెడతాడంట, జైరాబాద్లో పెడతాడంట, మహబూబ్నగర్లో పెడతాడంట, మహబూబాబాద్లో పెడతాడంట, ఖమ్మంలో పెడతాడంట, ఆయన పెట్టి ఎలగబెడతాడంట. ఇవి సన్నాహక సమితి సన్నాహక సమావేశాలు కాదు, సన్నాసుల సమావేశాలు. ఈ సన్నాసి ఓవుడేంది, చెప్పుడేంది? 16 ఉంటే ఢిల్లీకి పోయి మేము పండ్లీకులో పెడతాం పార్లమెంట్లో అంటుండు. నేను అడుగుతున్న 16 కలిస్తే ఢిల్లీని శాసిస్తామని నిన్నమన్న పత్రికలలో చూస్తున్నాను. నేను నిన్నమన్న చాలా రోజులు మాట్లాడలేదు. సరే సూతం ఏమైనా మంచి చేస్తాడో 6 నెలలు ఆగుదాం అనుకున్నా, కానీ కథ చూస్తుంటే 6 నెలలు కాదు కదా, 6 రోజులు కూడా ఆగలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మా నరసన రావాలంటే ఖచ్చితంగా సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాలి, కార్యకర్త కండగా ఉండాలి అని చెప్పి కోర్టు కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమం కూడా పెట్టుకున్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, 2014 నుంచి 2018 వరకు మా పెద్దలు నందెళ్ళే కాకుండా 16 మంది ఎంపీలు నీ దగ్గరనే ఉండరు కదా. ఈ 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు, అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు ఖమ్మంలో బయ్యారంలో, ఎయిమ్స్ తీసుకురాలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలేదు. 16 మంది ఎంపీలు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నది, 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో పల్లికలు ఇచ్చిండ్రు తప్ప ఏ ఒక్క రోజైనా ప్రాణహిత చేవలకు జాతీయ ప్రాజెక్టు కావాలనో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలనో, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలనో, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానది ఇవ్వలేదనో, లేకపోతే ఎయిమ్స్ కళాశాలను ఇవ్వాల్సిందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మళ్ళా 16 మంది గెలిస్తే ఏం చేస్తావు, ఎవరిని కమ్ముతావు? కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, నువ్వు గెలిస్తే ఏమవుతావో చెప్పు. ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వస్తే మోర్లేసినట్టే. ఈ ఎన్నికలలో పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఆనాడు 2004-2009 కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ గెలిస్తే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం, ఎయిమ్స్ ఇస్తాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, తెలంగాణకు అవసరమైన 1000 కోట్ల రూపాయల నిధులు మేం తెస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెడతాడు, తెలంగాణను అభివృద్ధి చేస్తాడు. ఇవాళ
ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలంటే, ఒక యువ నాయకత్వాన్ని అందించాలంటే, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మన భావోద్వేగాలకు లోనయ్యో కేసీఆర్ చేసిన ఎన్నికల గోల్మాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అప్రమత్తతతో ఉండి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చించుకొని క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి కొత్త కాదు. దాదాపుగా 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు 3 సార్లు టీడీపీ గెలిస్తే 13 సార్లు మనమే గెలిచినాం, 2 సార్లు కేసీఆర్ గెలిచాడు. ఏంది కేసీఆర్ గెలుపు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాలు చూడలేదా? నిన్న మన 4 రాష్ట్రాలు జరిగితే 3 రాష్ట్రాలలో మనమే గెలిచినాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మనం గెలిచినాం, పంజాబ్లో మనం గెలిచినాం, కర్ణాటకలో మనం గెలిచినాం. కేసీఆర్ ఒక రాష్ట్రంలో 10 జిల్లాలలో గెలిచే ఇంత మొనగాడు అనుకుంటే, దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, దాదాపుగా 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం పాత కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ, పేద ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు వివరించండి, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. 30 సంవత్సరాల తర్వాత, రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధానమంత్రి చేయడానికి ఈ దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ 30 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించబోతున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట జిల్లా ప్రజలకు 100కి 100% మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా నిలబడతా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న నాయకత్వం, కార్యకర్తలు ప్రజలలో ఉందాం, ప్రజలలో కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.